ఇప్పుడు మీరు మీ పిల్లలు తర్వాత బాలుగారి పిల్లలు వీళ్ళు ఎలా ఉంటారు అసలు వాళ్ళు ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఇది యంగర్ జనరేషన్ వాళ్ళందరూ వాళ్ళు క్లోజ్గా ఇప్పుడు ఇలా వాట్సప్స్ ఇవన్నీ వచ్చేసే కనుక దేవులు ఇన్ టచ్ ఎవరెక్కడ ఏమిటి సంగతి వాళ్ళని కలుస్తుంటారు వన్స్నే చరణ్ గారు ఉన్నారంటే మెసేజ్ పెడతారట నేను ఉంటున్నాను అని సో వీళ్ళందరూ గ్యాంగ్ అంతా కలిపి నో నో ఎల్డర్స్ నాట్ అలౌడ్ అనమాట ఓన్లీ యంగ్స్టర్స్ చరణ్ గారు అంటున్నారంటే మేనలు లాంటి వాడే కదా సారు మేడం అన్నప్పుడు ఇది గారు ఈ చరణ్ గారు కూడా ఇట్స్ ఈజన్ ఇండివిజువల్ ఈజన్ ఎస్టాబ్లిష్ సింగర్ సో ఆ మర్యాద ఇవ్వడం తప్పలేదు నాకేం లేదు నేనే నేను నేర్చుకునేది మన ఇంట్లో వాళ్ళే ముందు మనం మర్యాద ఇస్తాం బయట వాళ్ళు కూడా ఇస్తారు కరెక్ట్ మన కల్చర్లోనే ఉంది కదా అట్లా మర్యాద ఇవ్వటం అనేది ఇప్పుడు అది కొంచెం మృగ్యమైపోతూ ఉంది అని చెప్పేసి చెప్తాను పిచ్చింకే ఇట్ ఇట్స్ నథింగ్ అయ్యో నేను గారు అంటే నేను వారికి ఏదో డిస్టెన్స్ ఉన్నాడు సార్ మర్యాద కూడా అలాగే పిలుస్తారు అంటుంటారు ఆయన కూడా అంటుంటారు ఏం సరే అని వారు ఆయన ఏమంటారు మిమ్మల్ని మామయ్య మామయ్య గారు అంటారు లేదు నన్ను మామయ్యని పిలుస్తారు అది మరి ఆయనే మామయ్య మీరు పెద్దవాళ్ళు కదా విచిత్రం ఏంటంటేనండి పెరిగిన వాతావరణం దీంట్లో కూడా కొన్ని కొన్ని వచ్చేస్తాయి ఆ చనువు తీసుకోవడం అందరికీ రాదు లైఫ్ లో కూడా అంటే సూరవజల వారి కురు కుటుంబంలో కాదు లోపం అనుకోండి బాబా మళ్ళీ వజ్ర కుటుంబాన్ని అందరికి ఎందుకు నాలోనే లోపం అంటే ఒకవేళ ఇంట్లో నుంచి వచ్చిందా ఇంటి ఇంటి దగ్గర నుంచి అది వచ్చిందా మీకని లేకపోతే మీరు అన్నట్టు తాస్ కోర నాకు నూటికి నూరు పాడు ఐ థింక్ దట్ ఈస్ ఫౌండేషన్ ఫౌండేషన్ సాలిడ్ అది అది సో వచ్చేసిందని వాళ్ళు మామూలుగానే ఉంటారు ఇప్పుడు మా ఇద్దరు నన్ను ఒరేనే పిలుస్తారు పేరు పెట్టి కూడా పేరే మాకు మా ఇంట్లో పెంపకంలో అన్నయ్య తమ్ముడు ఇది లేదు ఒరేనే పిలుస్తారు ఇద్దరు ఒరేనే పిలుస్తారు చాలా మన ఇళ్లలో అంతే ఎక్కువ పిలుస్తారు సో అట్లా అంటే చరణ్ వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఆ ఇంటికి చరణ్ గారు ఏమైనా పెద్ద ఇదిగా ఉన్నారా డెఫినెట్లీ దిస్ ది షోల్డర్ ఇవాళ హీస్ ది షోల్డర్ అండ్ పాపం అగైన్ ఒక ఒక లైఫ్ స్టైల్లో అలా వెళ్తున్న వ్యక్తికి సడన్గా ఇట్ ఈస్ బిగ్ బర్డన్ ఎవరికైనా కేర్ ఆఫ్ బా ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ నిజంగా 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 టచ్ సర్ ఆశీస్లు ఆయన మీద ఉన్నట్టున్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో వారు పాడిన పాటలు అన్నీ చాలా బాగుపడుతున్నాయి అండ్ అందరూ నేను ఎక్కడెక్కడ వెళ్ళినా ఎవరైనా నన్ను కలిసినా కూడా ఇమీడియట్గా వచ్చి సార్ ప్రస్తావన రాకుండా ఉండదు అండ్ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఈ మధ్యన నేను చాలా వింటున్నది ఏంటంటే ఇప్పుడు చరణ్ గారు పాడుతుంటే బిగినింగ్ డేస్ ఆఫ్ సర్ పాడుతున్నట్టుందండి ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ లాస్ట్ టైం మీకు చెప్పాను కదా ఈ జన్మలో నేను ఈ భూప్రపంచం మీద ఉన్నంత వరకు నా శిరస్సు నుంచి పాతాల వరకు ఐ ఫీల్ గిల్టీ ఫర్ వాట్ ఆస్ హ్యాపీ అది ఇంకా తప్పదు అది లేదండి నేనైతే ఒప్పుకోను నేను అది మీరు గిల్ట్ ఫీల్ ఐ ఫీల్ కదా సై ఫీల్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీ ఈజ్ డూయింగ్ వెల్ అండ్ ఈ కూడా అదే వింటుంటారనమాట సమ్ సమ్ ఆఫ్ దెమ్ ఎవరిని మాట్లాడతాం సార్ పాడుతో తీయగా సార్ ఎంత ఎనర్జెటిక్గా చేసేవారు చరణ్ గారు కూడా తెలియదు అది యాక్చువల్గా అదే దాని గురించి అడగబోతున్నాను మేము వారి కోసం చూస్తున్నాం అండి బాగుంది అంటే పాడుతో అనేది ఒక లెగసీ లాగా అయిపోయింది కదా దానికి ఎస్పీబీ గారికి దాన్ని చరణ్ గారు కంటిన్యూ చేయడం అనేది ఆ సెన్స్ ఆఫ్ హ్యూమరు అందరినీ ఇచ్చేయడం నాలెడ్జ్ వైజ్ ఎస్ సార్కున్న నాలెడ్జ్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆ ఒక పాట వచ్చిన వెంటనే ఈజ్ మెమరీ ఫెంటాస్టిక్ మెమరీ అండి అదేమిటో అసలు కంప్యూటర్ లాగా అప్పుడు జరిగిన సంఘటనలు అట్లీస్ట్ ఎన్నో జరిగినా అట్లీస్ట్ మినిమం నాలుగైదు సంఘటనలు ఆయన గుర్తుకొచ్చి చెప్పేసేవా ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది అని లేకపోతే లిరిక్ రైటర్స్తో కానివ్వండి మొన్న ఎవరో చెప్పారు ఆయన బిజీగా ఉండి ఏదో టూ టూ నైన్ కాల్షీట్ లేకపోతే మధ్యలో ఎప్పుడూ బ్రేక్ టైంలో వచ్చి నేను పాటలు ఫినిష్ చేసేస్తాను రాగానే అప్పుడు లైవ్ రికార్డింగ్ అందరూ ముందు వెళ్ళి వాళ్ళందరినీ పరిచయం చేయాలి పలకరించి ఇది వచ్చి ఇది వీళ్ళు అయ్యో కాల్షీట్ అయిపోతుంది ఈయన ఇప్పుడు పెట్టుకున్నారు బట్ చిన్న పెద్ద పెద్దవరం ఆయనకి ఏంటంటే టర్ఫిక్గా గ్రాస్ప్ చేసేసేవాడు లాడో అంతే ఇంకా లాడో ఒకసారి వాయిస్ రూమ్కి వచ్చారంటే మ్యూజిక్ డైరెక్టర్ పాట నేర్పించడం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేర్చుకోవడం పాట పాడము వెళ్ళిపోవడం సో అందుకని అందరూ నెవర్ యూస్ టు ఫీల్ ఎనిథింగ్ టు ఎంజాయ్ దట్ దాట్ అయితే అంటే మనకి చూసుకుంటే ఒక్కసారి యాక్టర్స్కి ఆ రకమైనటువంటి అభిమానం ఉండటం ఒక ఎత్తు అయితే ఒక సింగర్గా ఉండే ఒక గాయకుడిగా ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవటం అంత పెద్దగా అంటే ఇప్పుడు చూడండి ఎన్టీ రామారావు గారిని నాగేశ్వరరావు గారిని కృష్ణా శోభన్ బాబు కృష్ణరాజు గారు వీళ్ళైతే స్టాల్ వాట్స్ అంటాం కదా వాళ్ళలాగా ఆ స్థాయిలో బాలుగారిని కూడా అభిమానించడం అనేది జనం అది వాళ్ళు ఓన్ చేసేసుకున్నారండి ఇప్పుడు మీరు అన్నట్టు రామారావు గారు ఎన్టీ రామారావు గారికి ఆయన ఫ్యాన్స్ ఎప్పుడైతే వారి డైలాగ్ డిక్షన్లో కొన్ని పట్లు పట్టుకునే అది పాటలు ఇంబైబ్ చేసి పాడడం వల్ల పెట్టారు సో రామారావు గారు ఫ్యాన్స్ అందరూ కూడా ఈయన ఓన్ చేసుకోవడం అలాగే నాగేశ్వరరావు గారు ఫ్యాన్ అలాగే శోభన్ బాబు గారు కృష్ణ గారు ఇది సో దీంతో ఏం అయిపోయిందంటేనండి ఆ అనేది ఎలా పెంచుకుంటూ వెళ్ళిపోయింది అంటే అందరు అభిమానులు అభిమానం అయిపోయింది ఆయన అది ఇది కాకుండా బేసిక్గా మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే అండ్ మా ఆనందంలో వారు ఉన్నారు మా దుఃఖంలో వారు ఉన్నారు మా ప్రేమలో వారు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు సో ఇలాగా వాళ్ళందరూ ఓన్ చేసుకోవడం అది అన్నమాట అది అది గిఫ్టెడ్ ఈ గిఫ్టెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ గిఫ్టెడ్ అది నిజంగా దానికి వాట్ షుడ్ ఈజ్ బ్లెస్డ్ అంతే వాళ్ళ అమ్మా నాన్నగారు వాళ్ళందరూ బ్లెస్ చేశారు శైలజ గారు దాని నుంచి బయటకు వచ్చేసారా దాంట్లో కాలం కాలం అన్ని అప్పుడు చూడండి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు తిరిగి తిరిగి ఆ ప్రస్తావన సో నాకు కానీ నాకన్నా ఇంకా తనకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు అనేసరికి ఆటోమేటిక్లీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అన్నయ్య అయినా కానీ ఫాదర్లీ ఫిగర్ లాగా ట్రీట్స్ సార్ అండ్ వాళ్ళు వదిలిగానే ఆల్మోస్ట్ అమ్మ నాన్నయ్య పిలవడం అన్నయ్య వదిన కూడా బట్ ఆ స్థానం మాత్రం అదే ఉంటుంది అనుక తప్పదు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది తప్పదు బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అది ఇంకా ఓన్లీ ఆనందం ఏంటంటే వారు లేకపోయినా అందరూ వారి మీద ఉన్న ప్రేమని అభిమానాన్ని చూపిస్తూ చెప్తూ ఉంటే అదొక తెలియని ఉంటుంది కదా ఒక నిర్వచనీయమైన మీరు ఇప్పుడు ఎంతో మంది ఆర్టిస్టులతో చేస్తూ వచ్చారు అందులో ఒక ఆర్టిస్టు ఇప్పుడు యాభై సంవత్సరాల కెరీర్ని పూర్తి చేసుకోబోతున్నారు బాలయబాబు సో ఆయనతో ఏమన్నా అనుబంధం ఉందా రేపు ఒకటో తేదీ అంటే యాక్చువల్గా తాతమ్మ కళ వచ్చి ఆగస్టు ముప్పై రేపు ముప్పై తేదీకి ఫస్ట్ను కార్యక్రమం పెట్టారు బాలయ్ గారితో నేను చాలా సినిమాలు చేశానండి నేను చిన్న చిన్నపిల్లడు మనస్తత్వం అండి సచ్ నైస్ పర్సన్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు ఎక్కడ ఏ దాపరి అండ్ ఆయనలో ఉన్న గొప్ప విషయం కోటే చెప్పాలంటే మీకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు బట్ ఆ ఫ్రీడమ్ని మీరు ఎంతవరకు ఉండాలి అంత అది మీ చేతుల్లో ఉంది ఓకే అదే దాన్ని మనం అది ఈజ్ అ లవ్లీ 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 పర్సన్ నాకు నాకు నిజం అగైన్ మళ్ళీ అగెయిన్ తప్పగా అనుకోదు సార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు నిజంగా మానసిక ధైర్యం అండగా ఉన్నది వాళ్ళిద్దరు బాలయ్యబాబు అండ్ చిరంజీవి గారు ఓకే రోజు యాభై నాలుగు రోజులు రోజు ఫోన్ చేసేవారు ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఏంటి తెలియని మానసిక స్థాయి ఆ అనుబంధం ఆ బంధం అది జీవితాంతం వేరే బి థ్యాంక్ఫుల్ టు దేవండి ఎందుకంటే అప్పుడు ఏం చేయాలో తోచలేదండి ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా బయటకు వద్దామనేసరికి మీడియా అని మనుషులు మనుషులు వీళ్ళు వీళ్ళని ఏవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎవరో అందరూ వచ్చి చెప్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళలేదు ఎందుకండి ఆ డాక్టర్ ఫోన్ చేయాలి ఎవరికి ఏమీ చేయలేదు ఇప్పుడు నేను నాకు తెలుసు సార్ నేను వారు రామోజీ ఫిల్మ్ సిటీలో లాస్ట్ డే వారు షూటింగ్కి వెళ్తూ నేను షూటింగ్ ఎవరినో కలవాలంటే వచ్చే పరిచయం వెళ్ళి ఓ పాట విని వెళ్ళొచ్చు కదా లేదు సార్ షూటింగ్ ఎవరిని వెయిట్ చేయించద్దు వాడి మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడిగి అవుతుంది సార్ అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఏదైనా మంచి మంచిది ఫినిష్ అప్ యువర్ వర్క్ ఇన్ కమ్ డౌన్ అని నేను వెళుతున్నాను అన్నారు దట్ వాస్ ద లాస్ట్ వర్డ్ ఐ హర్డ్ నేను మళ్ళీ ఇదంతా షూటింగ్ ఫినిష్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళినా నేను వెళ్ళి వాళ్ళని చూడలేకపోయాను ఇది వెన్ ఈ వస్ నార్మల్ ఐ కుట్ సీమ్ ఎందుకంటే సార్ మీరు అక్కడి నుంచి వస్తున్నారు అక్కడ అక్కడికే ఆయనకి ఇది అయింది లాస్ట్ ఐక్ ఇన్ యాప్ సీమ్ ఓన్లీ లైన్ డౌన్ లైక్ నిజంగా అది ఒక హారిబుల్ సిచువేషన్ కదా ఆ దీని మీద అందుకనే ఆ దీని మీద ప్లస్ ఇది ఏమయా అని చెప్పాను కదా ఏమే ఎలా చేసావు నీమే తెలియ నువ్వే ఉన్నావు నువ్వే మాట్లాడావు ఇది ఒకటి ఇది సో తెలిసి తెలియకుండా నాకు ఏంటంటే ఇవన్నీ బాగా నాలో మిగిలిపోయింది నేను ఏదో పెద్ద తప్పు చేసానన్న ఫీలింగ్ ఎందుకు నా భావన ఉండిపోయింది అది రైటర్ రైట్ పక్కన పెట్టేయండి సో దిస్ హౌ ఇట్ గోస్ డౌన్ అన్నది బాలయ్య గారు అంటే అక్కడ సెట్స్ మీద ఉన్నప్పుడు అంటే ఇనిషియల్ డేస్లో ఎనర్జెటిక్ ఆయనలో ఏ మార్పు లేదు సార్ వారు మళ్ళీ కెరియర్ స్టార్ట్ అయిపోయారు ఇదైన అయిన తర్వాత చిన్నపిల్ల మనస్తత్వం అయిపోయినా ఈ పార్టీ వరకు అది మీరు బాగా చేశారని అసలు ఎంతలా అందరు ముందు పొగిడేస్తారు ఆయనే పొగిడేస్తారు బలెండి పర్లేదు ఇంకో ఒకటికి రెండు ఏం పర్లేదు చేద్దాం చేద్దాం నువ్వు చేయగలుగుతావు ఇప్పుడు కాదు నేననేది మొదట్లో మీ అంటే ఒక థర్టీ ఇయర్స్ ఎక్కువ జననీ జన్మభూమి అండి విశ్వనాథ్ గారి బికాస్ మీ ట్రావెల్ చాలా రోజులు ఇద్దరం బ్రదర్స్ ట్రావెల్ అది ఇప్పటికే ఆ ట్రావెల్ ఇప్పటికీ అలాగే కలుసు ఓకే గా ఫోన్ చేస్తారు నెక్స్ట్ టైం ఒకసారి ఫోన్ చేసే ఎక్కడ ఉన్నావు అంటారు అంటే ఎంతో గానే ఉండేదా అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఇప్పుడు ఆయన అంటే చాలామంది భయపడేట్టు చెప్తుంటారు కదా భయపడతారు అసలు ఆయన దగ్గరికి పలకరించటాలంటే చెప్తున్నానండి నేను అనేది నేను నేను నేర్చుకున్నది నేను చూసేది బోలా ఆయన హార్ట్ వెరీ ఓపెన్ హార్ట్ మీకు అంత ఫ్రీడమ్ ఇస్తారు ఆ ఫ్రీడమ్ని ఎక్కడ దాకా మనం వాడుకోవాలని మన చేతిలో ఉందండి దాన్ని నువ్వు నిబద్ధతగా నువ్వు పాటిస్తే నీకు ఏ ప్రాబ్లం రాదు